ఇతరులకు గౌరవం అనేది కమ్యూనిస్టు నేర్చుకోకుండా ఇతరులకు నేర్పకుండా భారతదేశం మారదు. నేను అన్నది అర్థమైంది కదా. శ్రమకు గౌరవం అనేది, దాంట్లో చాలా మీటింగ్లో నేను రెండు ప్రశ్నలు అడుగుతున్నాను. ఒకటి, మీలో ఎంతమంది తిన్నాక మీ పళ్ళెం మీరు కడుక్కుంటారు? తినే పళ్ళెం నువ్వు కడుక్కోవడం అనేది ఎందుకు నేరమో చెప్పున్నా. అది పనిభారమా? అంటే తినుడు ఈజీ అంటే మూతి వాళ్ళ అంటే మనం ఏం కావాలనుకుంటున్నాం? చేతి వృత్తి కాదు, మూతి వృత్తి కావాలనుకుంటున్నాం. అది వస్తలేదు, నీ కులం చేయబట్టి అది వస్తలేదు. ఈ తినుడు మాత్రం అందరికి కామనే కదా. నీ పళ్ళెం నువ్వు కడుక్కుంటే ఏమవుతుంది నీకు చెప్పు, పిల్లలు వెళ్ళిపోద్దా? ఎంతమంది ఒక్కనాడన్నా మీ భార్య చీర ఉతికిండ్రు, లంగ ఉతికిండ్రు నాకు చెప్పండి. ఒక్కలన్న నాకు మొన్న కరణ్ సింగ్ ఒక ఉత్తరం రాసిండు, డాక్టర్ కరణ్ సింగ్ ఉన్నాడే హైలే గారు, మీ వ్యాసాలు చాలా చదివిన నేను కానీ నాకు మీతో అంగీకరించాలంటే నా మనసు ఒప్పలేదు, ఇవాళ మారింది, మీరు హిందూ గ్రంథాల మీద దాడి చేస్తున్నారు, వ్యవస్థ మారింది, మా ఇంట్లో నా కుక్కు దళితే, నా కార్ డ్రైవర్ దళితే, నా ఆఫీస్ అసిస్టెంట్ దళితే, ఇది మారలేదా అని రాసిండు. అంటే నేను రాసిన, మొదటి నుంచి గదే ఉన్నది, నీ ఇంట్లో కోడలు దళిత చెప్పు, అల్లుడు దళిత చెప్పు, మిగతాయి మారినట్లు కాదు, నీ గ్రంథాలను ఇంకెక్కువ చీల్చండి ఆడతాను నేను రాసిన. చెప్పండి, ఎవరన్నా మొగాయిని చీర పట్టుకోలే, నీ భార్య నీ అయితేనే అన్ని ఉతకాలే, నువ్వు దాంట్లో ఉచ్చబోసుకున్నా ఉతకాలే, కానీ నువ్వు మాత్రం పట్టుకోవు, పట్టుకోమంటే ఇట్లా ఎడమ చేతితో ఇట్లా ఇస్తాడు అనమాట. చీ లంగ. అయితే ఒక ప్రాబ్లం ఉంది, సోషల్ కండిషనింగ్ ఒకటి ఉన్నది. చాలామంది భార్యలు ఏమనొచ్చు అంటే, నేను మా ఊళ్ళో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నది, దాంట్లో అన్ని పాఠాలతో పాటు శ్రమ గౌరవ పాఠాలు చెప్పాలి, మగపిల్లలు ఇంట్లో రోజు ఇల్లు ఉడిపించాలి 5వ తరగతి నుంచి, గిన్నెలు దోమిచ్చాలి, తర్వాత ఆడపిల్లల్ని దుకాణానికి పంపి సామాన్ తెప్పించాలి, ఈ ఈ ఈ పనులు 7వ తరగతి నుంచి 8వ తరగతి నుంచి తల్లిదండ్రులతో వాళ్ళు కాటన్ ఏరడానికి పోవాలి, ఇత్తనాలు వేయడానికి, అవసరమైతే కొయ్యడానికి సండే సండే అని పోవాలి. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ విత్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ వాళ్ళది వాళ్ళు. ఒకరోజు పేరెంట్స్ని అందరిని పిలిచి నేను మీటింగ్ పెట్టి నేనే చెప్పాను, ఇది ఖచ్చితంగా చేస్తేనే మీ పిల్లలు ఇక్కడ ఉంటారు, మేము ఎక్కువ వసూలు కూడా ఉండదు ఫీజు, నామినల్ ఫీజు, షూస్ ఇస్తాము. ఈ విన్నాక ఒక ఆమె పోయి వాళ్ళ అత్తకు చెప్పింది, ఐలయ్య సార్ వచ్చిండు, హైదరాబాద్లో ప్రొఫెసర్ అట, మన పూరగాన్ని ఇంగ్లీష్ చదవ మన అడిగి తోలితే వచ్చి ఏం చెప్పిండు ఎరికేనా అత్త, మగపిల్లగాంతో ఇల్లు ఉడిపించామన్నాడు, గిన్నెలు దోమిచ్చామన్నాడు. అంటే ముసలామ కోపం వచ్చింది, వచ్చిన దగ్గరకు వచ్చింది, అయ్యా నువ్వు చదువుకున్నావు అనుకున్నావు, నీకు మంచిగా తెలివి ఉన్నది అనుకున్నావు, వచ్చి గిట్ల చెప్పినవాట బిడ్డ. అంటే ఏం చెప్పిందమ్మా అన్న నేను, మగ పోరగాళ్ళతోటి ఇల్లు ఉడిపించామంటానమాట, ఆడి పోరగాళ్ళేమో దుకాణాలకు పోయి కొనమంటామంటామట, మగ పొరగాడు ఇల్లు ఉడుస్తాడు అని తెలిస్తే రేపడు అని పిల్లనిస్తాడా అన్నది. అరే మగ పొరగాడు అంటే ఒక సోషల్ ప్రాబ్లం ఉన్నదన్నమాట కదా. అంటే మీకు కూడా వస్తుంది, మీ భార్య ఏమంటుందంటే నువ్వు బట్టలు ఉతుకుతున్నావు అని తెలిస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను తిడతారు, ఆడి బట్టలు కూడా అంటారు. అసలు సీరియస్గా పోతే ఇంకా అసలు మగతనం ఉన్నదా లేదా పరీక్ష చేయాలనే స్థితికి పోతుంది అనే చర్చ వస్తుంది న్యాచురలీ, బికాస్ మీ కల్చురల్ మెంటల్ ఇది అంత డీప్గా ఉన్నది, అది మైండ్ సెట్ ఫామ్ అయింది. దీనికి హిందూ రిలీజన్కు సంబంధం,
దీనికి విగ్రహారాధనకు సంబంధం. ఈ సోషల్ కండిషనింగ్లో ఏంది అంటే, మగోడు ఏం పని చేయాలి, ఆడామె ఏం పని చేయాలి అనేది డిఫైన్ చేసి ఉన్నాయి. అక్కడ నుంచి ఏ కులం ఏం పని చేయాలనేది కూడా డిఫైన్ చేసి ఉన్నాయి. అప్పుడు నేననేది ఏంది అంటే, కమ్యూనిస్టు పాత డెఫినేషన్స్ను బ్రేక్ చేయాలి. అట్లయితేనే కమ్యూనిస్ట్, లేకపోతే కమ్యూనిస్ట్ ఎందుకండి ఇక. అయితే యూరోప్లో ఈ ప్రాబ్లము ఎప్పుడూ లేదు. మ్యాన్ ఉమెన్ డిఫరెన్సెస్ ఉన్నాయి. యూరోప్ అది క్రిస్టియనిటీ అయినాక కాకముందు కూడా, దెన్ ఏషియన్ కాంటినెంట్లో చైనా, జపాన్, కొరియా బుద్ధిస్ట్ అయినాక కాకముందు, అరబిక్ వరల్డ్ ఇస్లాం అయినాక కాకముందు కొన్ని సోషల్ రిలేషన్స్లో ఉన్నాయి. దీంట్లో యూరోప్ మొత్తం, అమెరికన్ కాంటినెంట్, ఈవెన్ ఆఫ్రికన్ కాంటినెంట్, చైనీస్ వరకు కూడా ఇవాళ మన ట్రైబల్ సంస్కృతిలో ఏమున్నదో అది వాళ్లకు సివిల్ సొసైటల్ సంస్కృతిలో కూడా పెరుక్కుంటూ పోయింది. ఏంటిది అది? మ్యారేజ్. మ్యారేజ్ ఎప్పుడు కూడా ఇవాళ ట్రైబల్లలో కూడా మ్యారేజ్ ఈ వెతికి తల్లిదండ్రులు చేసే మ్యారేజ్ కాదు. నేను దాన్ని లవ్ మ్యారేజ్ అన్నాను, చాయిస్ మ్యారేజ్.